ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరుపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి. ప్రతి విషయంపై చంద్రబాబే అసెంబ్లీలో మాట్లాడటం కొన్నిసార్లు ప్రతిపక్షానికి కలిసొస్తుందని అన్నారు కృష్ణమూర్తి. మంత్రి నారాయణ తనను తాను నిరూపించుకోవడానికి అసెంబ్లీలో అవకాశం రాలేదని అన్నారు ఆయన. రాజధానికి భూములు ఇవ్వని వారి పక్షాన మాట్లాడి జగన్ షైనయ్యాడని అన్నారు. రాజధాని శంకుస్థాపనకు కనీసం రెండేళ్లు పడుతుంది, వందల సమీకరణ తర్వాతే శంకుస్థాపనలు చేస్తామన్నారు కృష్ణమూర్తి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, జాతీయ సంస్థల ఏర్పాటుపై చంద్రబాబు కేంద్రంతో పోరాడి సాధించుకోవాలని అభిప్రాయపడ్డారు కృష్ణమూర్తి. ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరుపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సోమగోపాల్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సోమగోపాల్ చెప్పండి, కేఈ స్పందన కారణం ఏంటి, కేఈ వాదనను ఏ విధంగా చూడొచ్చు? ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమానంగా రాజకీయ జీవితం ఆయనకుంది. ఆయన కొంత అసంతృప్తిగా ఉన్నట్లు ఆయన ఇవాళ చేసిన వ్యాఖ్యలను బట్టి మనకు తెలుస్తుంది. చంద్రబాబు అన్ని విషయాల మీద మాట్లాడడం కంటే ఏ సబ్జెక్ట్ ఉంటే ఆ శాఖ మంత్రికి అప్పచెప్పడం వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది. అన్ని విషయాలను ముఖ్యమంత్రి మాట్లాడడం వల్ల అది ప్రతిపక్షానికి అడ్వాంటేజ్ గా మారుతుందని వ్యాఖ్య చేశారు. అలాగే మరికొన్ని కీలక వ్యాఖ్యలు కూడా ఆయన చేశారు. అన్ని విషయాలు ఆయన మాట్లాడుతున్నారు, మిగతా వాళ్లకు అవకాశాలు రావట్లేదు. నిన్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ విషయంలో కూడా అదే జరిగింది, ఆయన్ను మాట్లాడనివ్వలేదు. ఆయన శాసనమండలిలో చాలా చక్కగా మాట్లాడారు, కానీ అసెంబ్లీ విషయానికి వచ్చేసరికి వేరే వాళ్ళు ఎక్కువ సమయం తీసుకున్నారు. ఆయన తనను తాను నిరూపించుకోవడానికి ఆయనకు మాట్లాడేందుకు అవకాశం రాలేదని వ్యాఖ్యానించారు. వీటితో పాటు మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధానికి సంబంధించి శంకుస్థాపన చేయడానికి కనీసం 2 సంవత్సరాలు పడుతుంది, వనరులు నిధులు సమకూరిన తర్వాతనే వాటికి శంకుస్థాపన చేస్తామన్నది ఒక అంశం. మరోవైపు స్పెషల్ స్టేటస్ సంబంధించి ఇవన్నీ కూడా చంద్రబాబు సాధించుకోవాల్సిన పరిస్థితి ఉంది. కర్నూలులో ఐఐటి ఒకటి పెట్టాలన్న ప్రతిపాదన ఉంది. ఇప్పటి వరకు జాతీయ సంస్థలన్నీ కూడా ఏది ఎక్కడ పెట్టాలనే దానికి సంబంధించి స్పష్టత లేదు. కాబట్టి కర్నూలు జిల్లాకు ఐఐటి సంస్థను తీసుకురావాలి, దీని విషయంలో క్లారిటీ రావాలనేది ఒకటి ప్రియారిటీ. అలాగే రాజధానికి సంబంధించిన అంశం, రాజధాని విషయంలో రాయలసీమ ప్రజలంతా కూడా మద్దతు ఇస్తారు, కానీ సాగునీటికి సంబంధించి మొదటి ప్రాధాన్యత రాయలసీమకే ఇవ్వాలి. ఇప్పటి వరకు ఆంధ్ర ప్రాంతంలో 3 పంటలు పండించుకున్నారు, రాయలసీమ ప్రాంతంలో కనీసం 2 పంటలైనా పండించుకోవడానికి అవకాశం ఇవ్వాలి. ఇరిగేషన్ లో ఫస్ట్ ప్రయారిటీ రాయలసీమకు ఉండాలి. పోలవరం లాంటి ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నది ఒక అంశం. మరొకవైపు జగన్ విషయంలో కూడా కొన్ని కామెంట్లు చేశారు. జగన్ నిన్న అసెంబ్లీలో మంచి పర్ఫామ్ చేశారు. నిన్న రాజధానికి భూములు ఇవ్వని రైతుల పక్షాన ఆయన మాట్లాడడం వల్ల బాగా షైన్ అయ్యారు. గత అసెంబ్లీ సెషన్ తో పోలిస్తే ఈసారి జగన్ బాగా మాట్లాడారు అసెంబ్లీలో అంటూ ఆయన ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో కొంతమంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ సిపి నుంచి టీడీపీకి రావడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు, కానీ ఇప్పుడు వారిని తీసుకునే ఆలోచన మాకు లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు భోగి. థ్యాంక్ యూ సోమగోపాల్. We'll be right back.